ఆ కుటుంబం అంటే పేదరికంలో ఉన్న ఆ కుటుంబం, ఆ కుటుంబానికి చెందిన ఒక పాప, ఒక 6 ఏళ్ల పాపను నిందితుడు రాజు అత్యాచారం చేసి అతి భయంకరంగా చాలా ఘోరంగా చంపటం జరిగింది. కానీ 7 రోజులు అయిపోయిన తర్వాత కూడా పోలీసులు నిందితుడిని పట్టుకోలేదు, ఇటు ప్రభుత్వము స్పందించలేదు. ప్రభుత్వంలో నుంచి ఏ ఒక్కరు 7 రోజులైనా కూడా, కేవలం పేదరికంలో ఉన్న ఆ కుటుంబం, కేవలం పేదరికం కారణం అంటే అంత నిర్లక్ష్యం, ఎవ్వరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రులు కాదు కదా, ఎమ్మెల్యేలు కాదు కదా, లేడీ కార్పొరేటర్ అయినా లేడీ మంత్రి అయినా ఎవ్వరే కానీ పట్టించుకోలేదు. అందుకు నిరసనగా మేము నిన్న నిరసన దీక్ష చేయడం జరిగింది. మేము నిరసన దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది, పోలీసుల్లో కదిలిక వచ్చింది, వాళ్ళకి సోయి వచ్చింది. మేము దీక్ష చేసిన తర్వాతనే, మొదలుపెట్టిన తర్వాతనే ఆ రోజు సాయంత్రం హోమ్ మినిస్టర్ గారు పోలీసులకు అప్పజెప్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మేము దీక్ష చేసిన తర్వాతనే ఈరోజు పొద్దున హోమ్ మినిస్టర్ గారు, గిరిజన మంత్రి అందరూ కలిసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి సాయం చేస్తామని చెప్పారు. సో మేము దీక్ష మొదలుపెట్టిన తర్వాతనే ఏదైనా కదలిక వచ్చింది, ఈ కేసు ఇంతవరకు రాగలిగింది. విచిత్రం ఏమిటంటే, శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే ఆ రోజంతా దీక్ష చేసిన తర్వాత ఆ సాయంత్రము ఇంకా రాత్రి అయిపోయింది కదా అని మాకు మద్దతు పలికే వాళ్ళను, మా వాళ్ళను అందరినీ ఇంకా ఇంటికి వెళ్ళిపోమని మేమందరినీ పంపించేశాక పడుకున్నాక రాత్రి 2 గంటలకు దాదాపు 200 మంది పోలీసులు దిగి మా మీద దాడి చేసి మమ్మల్ని బండ్లల్లో ఎక్కించుకొని బలవంతంగా మమ్మల్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ దింపి ఇక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మేము దీక్ష చేసినప్పుడు మా దగ్గర రాళ్ళు లేవు, కట్టెలు లేవు, బాంబులు ఆయుధాలు అంతకంటే లేవు. చాలా శాంతియుతంగా ఈ దీక్ష చేస్తున్నాం. మరి ఇంత శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షలో, అది కూడా రాత్రి సమయంలో మేము పడుకున్నప్పుడు, జనాలు లేనప్పుడు, ఏ ప్రొవొకేషను లేనప్పుడు, రాత్రిపూట పోలీసులు దొంగల్లాగా వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి శాంతియుతంగా నిరసన దీక్ష చేసే హక్కు ఈ దేశ పౌరులకు లేదా? ఇది డెమోక్రసీ కాదా? లేక తెలంగాణలో డెమోక్రసీ లేదా? శాంతియుతంగా చేస్తున్న దీక్షను అదే పనిగా పని కట్టుకొని భగ్నం చేయాలని పోలీసులు చేసిన ప్రయత్నం, ఇది తాలిబాన్ను మరిపించటం లేదా? ఆఫ్ఘనిస్తాను తాలిబాన్ చేతుల్లో చిక్కినట్టు, బందీ అయినట్టు ఈరోజు కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ బందీ అయింది. ఇక్కడ నియంత పాలన జరుగుతుంది, ఇది ఈరోజు జరుగుతున్న వాస్తవం. శాంతియుతంగా చేస్తున్న వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తారా? ఇంకా ఎక్కువ చేస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి జైల్లో కూడా పెడతారా? ఇదేనా కేసీఆర్కు తెలిసిన న్యాయం? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇది డెమోక్రసీ అవునా కాదా, లేక ఇది ఆఫ్ఘనిస్తాను వాళ్ళు తాలిబాన్లా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. అసమర్థ ప్రభుత్వము, పోలీసులు చెయ్యలేని న్యాయం ఈరోజు 6 ఏళ్ల ఆ చిన్న బిడ్డకు దేవుడు న్యాయం చేశాడు. ముమ్మాటికి ఇది కేసీఆర్ గారి వైఫల్యమే. కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇంతటి భయంకరమైన అత్యాచారాలు జరుగుతుంటే ఆ నిందితుల్ని మీరు పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించకపోతే ఈ అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి.